నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం. కోవిడ్ నిబంధనలతో మాత్రమే ఆలయ ప్రవేశం అంటున్న అధికారులు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్. కాపు సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న చైర్మన్ శ్రీకాంత్. గణంగా పెరియర్ వర్ధంతి, సమాజానికి రామస్వామి సూచనలు అవసరమన్న వక్తలు. అధునాతన హంగులతో ముస్తాబవుతున్న ఫిషింగ్ మార్కెట్, కోట్ల రూపాయల నిధుల కేటాయింపు. ఘనంగా కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. అర్ధరాత్రే తొలి పూజ ప్రారంభించిన వేద పండితులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ముక్కోటి ఏకాదశి పర్వదినాన సింహాచల శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారు వైకుంఠ వాసుడిగా శుక్రవారం ఆలయ ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా నేపథ్యంలో 10,000 మంది వరకు భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సిబ్బంది ఆ దిశగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సింహగిరిపై అప్పన్న స్వామి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఉత్సవంలో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు నిర్వహించాక స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని స్వర్ణాభరణాలతో వైకుంఠ వాసుడిగా అలంకరించి ప్రత్యేక బంగారు పల్లకిలో ఉంచి బేడా మండపంలో అయ్యవారి సేవను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉత్తర ద్వారంలో వేకువజాము 5 గంటలకు స్వామివారిని ఉంచి ప్రత్యేక వైదిక కార్యక్రమాలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పిస్తారు. ఆలయ ఆనువంశిక ధర్మకర్త లేదా కుటుంబీకులకు తొలి దర్శనం కల్పిస్తారు. అక్కడ నుంచి 5:30 వరకు ఉత్తర రాజగోపురంలో పుష్పాలతో అలంకరించిన వేదికపైకి స్వామివారిని తెచ్చి శేషపాన్పు వాహనంపై ఉదయం 10 గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం స్వామివారికి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వామివారికి మహానివేద నిర్వహిస్తారు. కాబట్టి 2 గంటల పాటు దర్శనాలు నిలిపివేస్తారు. ఉత్తర ద్వారంలో ప్రధాన ఆలయంలో మూల విరట్ దర్శనాల అనంతరం భక్తులను దక్షిణ రాజగోపురం ద్వారా మాత్రమే బయటకు పంపుతారు. భక్తులకు ఉచితంగా పొంగలి ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సుమారు 80,000 లడ్డూ ప్రసాదాలను విక్రయానికి సిద్ధం చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ స్వామివారి వైకుంఠ ద్వారంలో ఏం చేపు చేస్తున్నాం. తెల్లవారుజాము 1 గంట సుప్రభాత సేవ మొదలవుతుంది. అలాగే మిగతా ఆరాధన కార్యక్రమాన్ని జరిగి తదుపరి శ్రీయుత వ్యవస్థాక ధర్మకర్త వారి దర్శనం చేసుకుంటారు. ఆ తదుపరి భక్తులందరికీ 5:30కి మన ఉత్తర ద్వార దర్శనంలో దర్శనంలో ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ప్రసాదాల సౌకర్యాలు, తర్వాత చిన్నపిల్లలకి పాలు కూడా పంపిణీ చేస్తున్నామండి. ఈ ఉచిత ప్రసాదం పొంగలి అది అనే అన్నదానం బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేస్తున్నామండి. అది భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామండి. అదేవిధంగా క్యూలైన్ల ఏర్పాట్లు మన ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం వారు, అలాగే ఏసీపీ వారు, సీఏ గోపాలపట్నం వారు కూడా పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుగు చేస్తున్నారండి. అదేవిధంగా 22వ తారీఖు నుంచి భక్తులకు స్పెషల్ దర్శనం అంటే 500 రూపాయల టికెట్లు కొండదిగువ శ్రీదేవి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. 22 నుంచి 24 వరకు విక్రయిస్తారండి టికెట్లు కూడా. తదుపరి 5:30 నుంచి ఉత్తర దర్శనం 10 గంటల వరకే ఉంటుంది. మాత్రం ఆ టైంలో ఈ 500 రూపాయల టికెట్లు మాత్రమే వదులుతారండి. అది భక్తులందరూ ఈ వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చి దేవస్థానానికి సహకరించవలసి కోరుతున్నామండి. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం 4 కేటగిరీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 500 ప్రత్యేక టికెట్లపై వచ్చే భక్తులను ఉదయం 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎలాంటి ఉచిత పాసులు జారీ చేయడం లేదు. రాజగోపుర ప్రవేశాన్ని, అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిషేధించారు. క్యూ కాంప్లెక్స్,
నృసింహ మండపాలతో పాటు పలు ప్రాంతాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేలా క్లోజ్ సర్క్యూట్ టీవీలను మరికొన్ని ప్రాంతాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. త్రాగునీరు సరఫరాకు ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అప్పన్న స్వామిని ఉత్తర ద్వారం నుంచి కనురాల వీక్షించేందుకు వేలాదిగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయం సింహాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి స్వామివారి దేవాలయంలో అత్యంత వైభవంగా ఉత్తరద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి దీన్ని అంటారు. ముక్కోటి దేవతలు దర్శనం చేసుకున్నారు కాబట్టి మనకు కూడా ఈ భూలోకంలో స్వామివారి దేవాలయ కృతజ్ఞత నుంచి వేయించేసినటువంటి ఆ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో ముక్కోటి సంబరాలు చాలా చక్కగా జరుగుతోంది. ఉత్తరద్వారం దగ్గర ముందుగా స్వామివారి ఆరాధనలు అవన్నీ అయిన తర్వాత 4 గంటలకు ప్రత్యేకంగా బేడా సేవలో అయ్యవారి సేవ జరుగుతుంది. మేలుమసుగు తీసిన తర్వాత ఉత్తరద్వారం దగ్గర పూర్వాచార ప్రకారంగా వంశపారయ్య ధర్మకర్త వారి ఫ్యామిలీకి చక్కగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దర్శన భాగ్యం జరుగుతుంది. అదైన తర్వాత భక్తులందరికీ కూడా అవకాశం ఇచ్చాము. ఎందుకంటే ఎంత కరోనా విపత్తైనా భక్తులు స్వామివారిని కొలుచుకుందుకు ఎంతోమంది భక్తితోనూ ఆసక్తితోనూ వస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా మేము దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఉత్తర రాజగోపురం దగ్గర అత్యంత వైభవంగా చక్కగా శేషపానపై ఇది చేసి చక్కగా ఈ అనేక వాహనాలు కూడా పెట్టి హనుమంతుడు గరుత్మంతుడు అనేక రకాలుగా పెట్టిన తర్వాత ఈ స్వామివారి ఉత్తర రాజగోపురం దగ్గర దర్శన భాగ్యం కనువిందులుగా చేస్తాము. అక్కడ హారతిలో నీరు జరుగుతాయి. అది అయిన తర్వాత ప్రత్యేకంగా వారందరికీ కూడా లోపల ప్రత్యేకంగా స్వర్ణ కవచం బంగారపు కవచంతో స్వామివారి నృసింహస్వామి అభయస్థంగా దర్శన భాగ్యం ఇస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లను నగరవాసులు ఆహ్వానించి గౌరవప్రదంగా సన్మానించుకుంటున్నారు. దీనిలో భాగంగా తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ను మర్రిపాలెంలోని స్థానిక కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. కేక్ కటింగ్ చేశారు. అనంతరం శాలువా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మామిడి శ్రీకాంత్ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదని, సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రుజువు చేశారన్నారు. బీసీలలో 2వ అత్యధిక శాతం జనాభా కలిగిన కులంగా తూర్పు కాపులు ఉన్నారని తెలిపారు. తూర్పు కాపుల సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ల యూనియన్ ప్రతినిధి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఎం ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నిరూపించారు. ఈరోజు బీసీలకి, గతంలో బీసీలకి బీసీ కార్పొరేషన్ అనేది ఒకటిగా ఉండేది. బీసీ కార్పొరేషన్కి వచ్చే సంక్షేమ పథకాలు కానీ నిధులు కూడా ఒక కార్పొరేషన్ ద్వారా వెళ్ళేది, మరి ఒక పద్ధతి సక్రమంగా జరిగేది కాదు. మరి ఈరోజు 56 కార్పొరేషన్లు ఇవ్వడం ద్వారా ఏ కులానికి ఎంత అనేది ప్రాతిపత్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పారదర్శకంగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు చేపట్టారు. మరి రానున్న కాలంలో మరింత ఫలాలు ఇస్తాయని మేము అందరం ఆశిస్తున్నాము. మరి ఈరోజు నేను తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నియమించబడ్డాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నేను ఈ చైర్మన్ నియమించడం, మరి మా తూర్పు కాపు సంక్షేమంకి మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఎల్లవేళ కూడా కార్పొరేషన్ కోసం పనిచేస్తాను. మరి కార్పొరేషన్లో ఈరోజు రాష్ట్రంలో తూర్పు కాపు కార్పొరేషన్ అనేది జనాభా ప్రకారంగా బీసీల్లో 2వ స్థానం ఉంది. ఈ 2వ స్థానం అంటే 13 జిల్లాల్లో కూడా ఉంది. ఒక ఉత్తరాంధ్రలే కాదు, మిగతా జిల్లాల్లో కూడా ఉన్నారు. మేము గతంలో నేను 2 నెలల నుంచి తిరుగుతున్నా కాబట్టి చైర్మన్ అయిన దగ్గర నుంచి మరి మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ స్పందనని స్వీకరిస్తున్నారు. మరి రానున్న కాలంలో నేను కూడా ఈ కార్పొరేషన్కి వచ్చే నిధుల్ని, ముఖ్యంగా నాకు ఇచ్చిన బాధ్యతలు ఏంటంటే ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి సమన్వయపరిచి ఈరోజు మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలని బలపరచడానికి ఈరోజు నేను చైర్మన్గా ఉండడం జరిగింది. రానున్న కాలంలో మరింత మంచి కార్యక్రమాలు చేసి మరి మీరందరూ కూడా సహకరించి మన ఇక్కడ విశాఖ వాసి, ఎందుకంటే విశాఖ అనేది మన కార్పొరేషన్ బీసీలకి పెద్ద దిక్కు.
उत्तरांध्र बीसील के मरी इंत उत्तरांध्र विशाखपटना की एवर एक्ना इकड़के रावाली इकडन कार्यक्रम मंजी संक्षेम पधका इकडे जो काबी मन अंदर कल बीसील कल मन मुख्यमंत्री प्रभुत् संबंधी को मरी अवकाश प्रति कार्यक्रम प्रति पेर पेर हृदयपूर्वक नमस्कार मेधावी बड़ बलहन वर्ग अभ्युन्नति की कृषि पोराट योधुड़ पेरियर रामस्वामी 47 वर्धंति वेडुकलु बीच रोड पेरियर विग्रह एससी संघाल आध्वर्यंलो निर्वहिंचारु सदर्भंगा के वेंकटरमण रवि सिद्धार्थुलु मात्लाडुतू मूढ नम्मकालनु व्यतिरेकिस्तू सैन्स नि प्रोत्साहिस्तू प्रजल्लो अवगाहन कल्पिंचिन महाव्यक्ति पेरियर रामस्वामी अंटू कोनियाडारु सूद्रुल जीवितालनु अभिवृद्धि चेयडानिकि हक्कुल साधनकै एनलेनि पोराटं चेशारनि गुर्तु चेशारु ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెరియర్ అభిమానులు పాల్గొన్నారు। ఈ రోజు విశాఖపట్నంలో పెరియర్ విగ్రహం దగ్గర పెరియర్ వర్ధంతి సభ జరుగుతుంది। ఎందుకు పెరియారు వర్ధంతి జయంతులు చేసుకుంటాం అంటే ఈ దేశానికి పెరియారు తాలూకు ఆలోచనలు అవసరం। మరి ముఖ్యంగా ఇప్పుడు అవసరం కారణమేంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతతత్వ పార్టీలుగా వెళ్తూ ఉన్నాయి। సైన్స్ ని అభివృద్ధి చేయటం లేదు। యుద్ధ విమానాలకు వచ్చి నిమ్మకాయలు కడుతున్నారు, యుద్ధ విమానాలకు కొబ్బరికాయలు కొడుతున్నారు। ఇది సైన్స్ కాదు, మూఢనమ్మకాలు। ఆ మూఢనమ్మకాలను వ్యతిరేకించడానికే పెరియార్ ఈవి రామస్వామి ఈ భారతదేశంలో అద్భుతమైన పోరాటం చేశాడు। సైన్స్ డెవలప్ చేయండి, ఈ మనవాదులు చేస్తున్న కుట్రలన్నీ తప్పు అని చెప్పిన గొప్ప మహనీయుడు ఎవరంటే ఈ భారతదేశంలో గొప్ప మేధావి పెరియార్ ఈవి రామస్వామి। ఆయనకు ముందు ఉన్నటువంటి చార్వాకులు, తర్వాత లోకాయుతులు, వీళ్ళందరూ కూడా ఈ పరంపరలు ఉన్నాయి కావాలని కొంతమంది మతవాదులు ఈ పరిస్థితుల్లో పెరియార్ ఈవి రామస్వామితో ఆలోచనలు తుక్కువేస్తున్నారు। కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి। కారణం ఏంటంటే సైన్స్ అన్నిటికీ మూల కారకం। తమిళనాడులో పెరియార్ రామస్వామి, కేరళలో నారాయణ గురు, ఆంధ్రప్రదేశ్లో త్రిపురనేని రామనేని చౌదరి, లేకపోతే చాలామంది కొంతమంది ఈ బ్రాహ్మణాధిక్యత, అల్పజన హితాయ అల్పజన సుఖాయగా ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా బహుజన హితాయ బహుజన సుఖాయగా సమాజాన్ని నడిపించాలని బుద్ధుడి మార్గంలో బాబాసాహెబు ఏదైతే ఇప్పుడు నేటి సమాజానికి నిర్దేశించారో ఆ మార్గాన్ని మళ్ళీ చేతబూని ఈ దేశంలో సగభాగంగా ఉన్న మహిళల కోసం, అలాగే 85% ఉన్నటువంటి ఇప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా పిలువబడుతున్న అప్పుడు నాటి శూద్రుల యొక్క అభివృద్ధి కోసం పెరియార్ తన జీవితాన్ని మొత్తం 94 సంవత్సరాలు ఆయన చివరి క్షణం వరకు లాస్ట్ మీటింగ్లో కూడా మాట్లాడుతూ వేదిక మీద మాట్లాడి ఆయన పరిణిర్వాణం చెందారు। అంటే వాళ్ళ జీవితం అంతా వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసమో లేకపోతే వాళ్ళ ప్రతిష్ట కోసమో కాదు, ఈ సమాజంలో హక్కులకు దూరంగా ఉన్న మహిళల కోసం। ఫిషింగ్ హార్బర్ లో అధునాతన చేపల మార్కెట్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది। ఈ నెలాఖరుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి। ఈ మార్కెట్ ప్రత్యేకతలపై ఏసీటీ ప్రత్యేక కథనం। దశాబ్దాల చరిత్ర కలిగిన ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తుంది। పోర్టు ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో హంగులను సమకూర్చుకున్న ఈ హార్బర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద పరిశుభ్ర చేపల రేవుగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది। అందులో భాగంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ఎదురుగా 2,75,000తో చేపట్టిన చేపల మార్కెట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది। ఈ నెలాఖరు నాటికి ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు। కాగా ప్రస్తుతం వేట అనంతరం బోట్ల నుంచి చేపలు దింపడం, వాటి వేలం, కటింగ్ వంటివన్నీ ఫిషింగ్ హార్బర్ జెట్టీపైనే। దీనివల్ల హార్బర్ పరిసరాలు అపరిశుభ్రతకు నెలవుగా మారుతున్నాయి। ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వస్తువులు కల్పించేలా చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టారు। చేపల విక్రయం ఒక చోట, కటింగ్ మరో చోట, నిల్వ చేసుకునే సదుపాయం ఇంకో చోట ఉండేలా మార్కెట్ నిర్మాణం జరుగుతుంది। చేపల విక్రయానికి 100కు పైగా కౌంటర్లు, అలాగే 60 వరకు కటింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు। పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి నిరంతరం నీరు సరఫరా అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు। మరి ఇదే ఫిషింగ్ హార్బర్లో సుమారుగా 90 నుంచి 100 మంది దాకా మత్స్యకారులు ఎండలో సరైన సదుపాయాలు లేకుండా జెట్టీల మీదే చేపల వ్యాపారం చేసుకుంటూ చేపలను కటింగ్ చేసుకుంటూ
బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి ఒక సదుపాయం ఏర్పాటు చేయాలని ఫిషింగ్ హార్బర్లో ఆధునీకరించినటువంటి ఒక చేపల మార్కెట్ని నిర్మించడం జరిగింది. ఇది సుమారు 2.75 కోట్ల విలువ కలిగినటువంటి ఈ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఎస్డిపి ఫండ్స్ అదేవిధంగా టాటా ట్రస్ట్ ముగ్గురితో సంయుక్తంగా ఇంటిగ్రేట్గా తయారు చేసిన ప్రాజెక్టులో ఇది సిద్ధమవుతోంది. ఇది గౌరవ మత్స్యశాఖ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే వారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఈ సమక్షంలో దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి మత్స్యశాఖ కృతజ్ఞతతో ఉంది. రాబోయే వారం 10 రోజుల్లో అది ప్రారంభోత్సవానికి వస్తుంది. కాబట్టి ఈ దీనివల్ల ఈ మత్స్యకారులు చక్కటి ప్రదేశంలో ఆధునీకరించినటువంటి ప్రాంతంలో చేపలు అమ్ముకుంటూ చేపలు డ్రెస్సింగ్ చేసుకోవడానికి వేరే భాగం పెట్టి వారికి కావాల్సినటువంటి నీటి వసతిని, ట్యాప్స్, కుళాయిలు, ఫ్యాన్లు, లైటింగు అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆధునీకరణ వ్యవస్థలో చేపల వినిమయం బాగా పెరగాలని మత్స్యశాఖ ఆశిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మన రాష్ట్రంలో 2 కేజీల పెర్ క్యాపిట కన్సంప్షన్ కంటే చేపలు లేవనేటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. మరి ఎక్కువ ఉత్పత్తులు చేసేటువంటి ప్రాంతంగాను, అధిక చేపల దిగుబడి రొయ్యలు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతంగా మన రాష్ట్రం ఉండి కూడా చేపల వినిమయంలో మట్టుకు అన్ని రాష్ట్రాల కన్నా అట్టడుగున ఉండడం సూచనీయంగా భావించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం అనేక పథకాలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఫిషింగ్ హార్బర్లో ఫిష్ మార్కెట్స్ ఆధునీకరణ ఫిష్ మార్కెట్ని కూడా అందులో భాగంగానే వస్తుంది. వన్ టౌన్ బురుజుపేటలో వెలసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2వ గురువారం అర్ధరాత్రి నుంచి వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు ప్రారంభించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి మాధవి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతి మాధవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం చేస్తున్నట్లే ఆచార సంప్రదాయాల ప్రకారం మార్గశిర మాసోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనానికి రావాలని సూచించారు. మన కల్పవల్లి శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఆ తల్లి స్వయంభూగా ఉద్భవించిన మార్గశిర మాసము ఈరోజు 2వ లక్షవారము రాత్రి 12 గంటల నుంచి ఘనంగా పూజలు జరిగాయి. అందరూ కూడా భక్తులు ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. కలువ పువ్వులతోటి పూజ చేసి అమ్మవారిని అందరూ కూడా ఆ తల్లి కృపా కటాక్షాలకు పాత్రులవుతున్నారు. ఇప్పటి నుంచి దర్శనాలు మొదలవుతాయి. అయితే ఈ కరోనా రోజుల్లో మనము ఎన్నో నియమ నిబంధనలు పెట్టి దర్శనానికి అనుమతిస్తున్నాము. నో మాస్క్, నో ఎంట్రీ. అలాగే ప్రతి ఒక్కరూ శానిటైజ్ చేసుకొని రావాలి. ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జగన్నాథస్వామి టెంపుల్లోనూ, జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి రామాలయంలోనూ ఆధార్ కార్డు చూపించి స్లాట్ బుక్ చేసుకోవాలి. అది చేసుకొని మాత్రమే రోపర్కి రావడం జరుగుతుంది.
ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు గనక లేకపోతే వాళ్ళకి కూడా ఎమర్జెన్సీ కౌంటర్ కొత్త రోడ్డు దగ్గర 100 రూపాయస్ పెట్టడం జరిగింది. అలాగే ఇలా సీతారామస్వామి టెంపుల్ దగ్గర 200 500 శీఘ్ర దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవ్వరూ కూడా 65 దాటిన వాళ్ళు రావద్దని విన్నవించుకుంటున్నాను. ఈ కరోనా కాలంలో ఎంత జాగృతగా ఉంటే అంత బాగుంటుంది. మొదటి లక్ష వారం అంతా తండోపతండాలుగా భక్తులు వచ్చారు. ఇంకా ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు కంటిన్యూస్గా మనకి ఉంటాయి. ఎప్పటిలాగే త్రికాల పంచామృతాభిషేకాలు తల్లికి చేస్తాము. ఉదయం 5:30కి 11:30కి మళ్ళీ రాత్రి 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి చేస్తాము. అందరూ కూడా ఈ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ వేసుకొని తప్పనిసరిగా స్లాట్ చూపించి అప్పుడు ఎంట్రీ అయ్యి ఆ తల్లిని దర్శనం చేసుకోండి. ఎవరికి గర్భాలయ ప్రవేశం లేదు, అదొక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు అమ్మవారిని తాకడము, పాలు వేయటము, కొబ్బరికాయ కొట్టడము చేసేవారు, ఇప్పుడు కేవలము అమ్మవారిని దర్శించుకొని మాత్రమే వెళ్ళవాలని భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో 2K రన్ నిర్వహించారు. వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్త్రా వ్యవస్థాపకుడు సుల్తాన్ అలీ మాట్లాడుతూ 1986 డిసెంబర్ 24 వినియోగదారుల హక్కు చట్టం ఆమోదం పొందిందని గుర్తు చేశారు. చట్టం వచ్చి 34 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల్లో అవగాహన లేక మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వినియోగదారుడు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. కాళీమాత టెంపుల్ నుండి వైఎంసీఏ వరకు జరిగిన ఈ ర్యాలీలో లాయర్లు, సిటిజన్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై చట్టంపై అవగాహన కల్పించడం, వినియోగదారుల హక్కులపై ఏమైనా భంగం వాటిల్లినప్పుడు వారి కోసం కన్జూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఆసరా పనిచేస్తుందండి. 1986 కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ డిసెంబర్ 24 ఉభయ సభల్లో పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా డిసెంబర్ 24ని నేషనల్ కన్జూమర్ డే అంటారండి. చట్టం వచ్చి 34 సంవత్సరాలైనా వినియోగదారుల అవగాహన లేక చాలామంది నష్టపోతున్న వినియోగదారులు ఎవరితో చెప్పుకోవాలి, ఎలా చేయాలి, ఇంతేనని బాధపడుతున్న టైంలో ఈ హక్కులపై చట్టం వచ్చిన అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క ఈ రోజున బీచ్ రోడ్లో 2K రన్ నిర్వహిస్తున్నామండి. ఈరోజు మా ఆశ్రయ సభ్యులు మొత్తం 9 రాష్ట్రాల్లో దగ్గర 40 ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ నాతో పాటు మా నేషనల్ ప్రెసిడెంట్, మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్, మా యొక్క స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, అలాగే నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు గారు, ప్లస్ ఆల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెంబర్స్ అందరూ కూడా ఆధ్వర్యంలో ఇక్కడ దగ్గరగా స్కూల్ దశ నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలని, సో అందుకని స్కూల్ పిల్లల్ని కూడా అలా కాలేజీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ అవగాహన కార్యక్రమం జరిపిస్తున్నామండి. ఈ రోజున 2K రన్ నిర్వహిస్తున్నామండి. మాతృభూమి విముక్తి కోసం సాయుధ పోరాటం సాగించిన సాహస యోధులు పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫల్లా ఖాన్ల జీవిత చరిత్రను తెలుపుతూ సమాజ చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పీడిఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ఈ మహానీయులిద్దరూ హిందూ ముస్లింల ఐక్యతకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. దేశ విముక్తి కోసం పోరాడి ప్రాణాలర్పించిన దేశ భక్తులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వార్థ రాజకీయ నాయకులను కొట్టండి, మతవాదం. రామ్ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ ఇద్దరు కూడా ఈ యొక్క దేశానికి వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వారి యొక్క స్నేహం ఈరోజు హిందూ ముస్లింల ఐక్యతకి, స్వతంత్ర ఉద్యమానికి, దేశంలోనే ప్రజల యొక్క ఐక్యతకి ఇవి ఎంతో విలువైనవి. వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా అతి చిన్న వయసులో ఉరుకంబాన్ని ఎక్కారు. కాకోరి కుట్ర కేసులో వాళ్ళిద్దరిని ముద్దాయిలుగా విధించడం జరిగింది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, గణేష్ శంకర్ విద్యార్థి, భగత్ సింగ్, వీళ్ళంత తదితర విద్యార్థి యువకులంతా కూడా ఆ రోజు దేశం కోసం పెద్ద ఎత్తున బ్రిటిష్ వాడి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో
1925 ఈ ప్రాంతంలో కాకోరి అనే రైలుపైన ప్రభుత్వ ధనాన్ని ఖజానాన్ని కొల్లగొట్టి దేశానికి ఉపయోగించాలనే ఒక నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ఈ రామప్రసాద్ బిష్మిల్ అశ్వకుల్లా ఖాన్లు ఇద్దరు కూడా దానిలో చాలా కీలక పాత్ర పోషించారు. అయితే తర్వాత ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసి అతి కిరాతకంగా వెళ్ళి ఉరి తీసి చంపడం జరిగింది. ఆ చనిపోయేటప్పుడు కూడా అశ్వకుల్లా ఖాన్ ఒక మాట అంటాడు, ఏమంటే దేశంలో ప్రజలు ఏ మతానికి చెందిన వారైనా ఏ కులానికి చెందిన వారైనా మనకు అనవసరం, అయితే మనందరం కూడా ఈ దేశం యొక్క విముక్తి కోసం మన ప్రజల ప్రాణాలందరినీ కూడా ఐక్యంగా పెట్టాలి, దీనికోసం మన మతాలను కులాలను పక్కన పెట్టాలి, నిలిచి పోరాడాలని యువతకి పిలుపునిస్తూ ఆ రోజు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క ఉజ్వల చైతన్యాన్ని ఈ తరం విద్యార్థులు, యువకులు, ప్రగతిశీల కాముకులు, అభ్యుదయ శక్తులందరూ కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో సయ్యద్ నజీర్ అహ్మద్ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క పుస్తకాన్ని ఈరోజు సమాజ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో గురువారాలు అర్ధరాత్రి నుండి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి కానరాలేదు. కోవిడ్ కారణంగా దేవాదాయ శాఖ అధికారులు భక్తుల సౌకర్యార్థం దర్శనానికి స్లాట్లు అవైలబిలిటీగా ఉంచారు. దీంతో భక్తుల సంఖ్య పరిమితమైపోయింది. వేకువజాము వరకు క్యూ లైన్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తులు లేక ఆలయ ప్రాంగణం అంతా వెలవెలపోతోంది. దేవాలయం విరసిన నాటి నుండి ఇటువంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ నెలకొనలేదు. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యల కారణంగా అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భక్తుల తాకిడి కనపడకపోవడంతో ఆలయ వర్గాలు, స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడిన తర్వాత తొలిసారి నగరానికి విచ్చేసిన మామిడి శ్రీకాంత్కు నగరంలో ఘన స్వాగతం లభించింది. మహిళలు తిలకం దిద్ది హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. స్థానిక మర్రిపాలెం ఉడా కాలనీలో వరసిద్ధి వినాయకుని దర్శించుకున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించారు. నేను మామిడి శ్రీకాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్గా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఈ నియమించిన సందర్భంలో మరి ఈరోజు విశాఖపట్నానికి వచ్చేసి మరి నాకు అందరికి స్వాగతం పలికారు. మరి వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు. మరి రానున్న కాలంలో బీసీ వర్గాలకి ముఖ్యంగా పెద్దపీఠం వేసి, గతంలో బీసీ అంటే ఒకటే ఉండేది, ఈరోజు బీసీలని 56 కార్పొరేషన్ల కింద చేసి కార్పొరేషన్లకు కూడా సంక్షేమ పథకాలు నేరుగా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. మరి ఇలాంటి మంచి ప్రభుత్వమైన కార్యక్రమాల్ని ముందుకు రావడం ద్వారా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి సర్వం సిద్ధం. కోవిడ్ నిబంధనలతో మాత్రమే ఆలయ ప్రవేశం అంటున్న అధికారులు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్. కాపు సంక్షేమమే ప్రధాన లక్ష్యమన్న చైర్మన్ శ్రీకాంత్. ఘనంగా పెరియర్ వర్ధంతి. సమాజానికి రామస్వామి సూచనలు అవసరమన్న వక్తలు. అధునాతన హంగులతో ముస్తాబవుతున్న ఫిషింగ్ మార్కెట్, కోట్ల రూపాయల నిధుల కేటాయింపు. ఘనంగా కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు. అర్ధరాత్రే తొలి పూజ ప్రారంభించిన వేద పండితులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.